చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎంటి రామారావులా కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమోనని భయంగా ఉందయ్యా అసలు నీది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడిటీ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు ఎవడో జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి చెప్తాను ఒక్కసారి అటు చూడండి ఏమిటిది అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్ తో రోడ్లు అయితే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించాను భామ నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామ ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తావండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావడాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడ ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ ఇది కరెక్టే ఏమిటి మాటలు మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంట్ అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దేనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ థండర్ చూడండి ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపడలేదు చూసించాలు ఆపండి వరే వా క్యా సీన్ ఆహా ఏంటండి మరీ ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి మిస్ ఆంధ్ర స్నేహ తాచుపాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లెక్కేడిప్పులో ఎవరి చైర్ నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ 22 నేనా బాబా వెళ్ళకపోతే బాగుండదేమో భామ వెళ్తే అస్సలు బాగుండదు బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మిస్టర్ లక్కీ 22 కమాన్ మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ కిరీటం పెట్టవే బాబు అబ్బా గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా భామ ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొంగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది భామ అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను
నా నెత్తికి తెచ్చుకున్నా. ఏంటి కొనుకుంటారు? ఆ ఉండండి చెప్తా. ఏంటి వాతలు పెడతావా? అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏదో ఉంటావా? బామా ఎవరైనా చూస్తే బాగుండదు. ముళ్ళ కిరీటం తీసేనా? ఎవరైనా చూస్తేనే బాగుంటుంది. ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి. యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, అమ్ము తచ్చాం. సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు. వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే. ఏంటి విశేషాలు? ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా. మీ ఆవిడ పెట్టిందా? కాదు, ఎవరో పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. దేనికి? దేనిక ముళ్ళ థెరపీ అని. అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ, షుగర్, హార్ట్అటాక్ ఇలాంటి జబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు. ఎవరు? నేనే. ఆహా, నీకెలాంటి రోగాలేం లేవే. నీకున్నదల్లా ఒకే ఒక రోగం, అదేమిటో నాకు బాగా తెలుసు. ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాను. వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య. అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది. హలో సుందరి గారు, ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది, పాపం నిద్ర పట్టలేదా? ఈ రాత్రి ఏమిటి? మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైటు హీరో గారి చచ్చింది గనక. కర్మండి కర్మ. అబ్బా, వయసైపోయిన ఎలుగుగొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్. ముసిలి రాస్కెల్. ఏమండి ఉన్నారా? పారిపోతారనుకున్నానే. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను బామ? నువ్వు ముళ్ళ కిరీటం కాదు, దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామ. ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా? ఎంత మాట అన్నావు బామ. నేనెక్కడున్నా నా కళ్ళల్లో నీ రూపమే, వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం, నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు, గోదావరి వంపుల్లాంటి నీ నడు, శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి. పాపం ఎంతసేపు అలా కిరీటంతో ఉంటారో, తీసేస్తాను. వద్దు బామ వద్దు, ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు, మన ప్రేమ కిరీటం. ఉండని బామ, ఉండని ఉండని బామ, ఉండని. నాకే బాధగా ఉంది. అమ్మయ్యా. హలో సుబ్బారావు, రండి రండి. బాగున్నారా? అంతా మీ దయా. నా దయ ఉందండి. రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు. భలేవారండి, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీయా? భలేవారండి, లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు తెచ్చేవారనుకోండి. మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశారు. వస్తాను. తెలుసు, వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు. వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను. ఈ సరసలకేం గాని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారు. బ్యూటీ క్వీన్ కి ఫోనా? ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి? చేస్తే చేయను, నాకేం పని?